హలో అందరికీ నమస్కారం. ఈరోజు సాటర్డే, మాకు హాలిడే సాటర్డే సండే. సో కాలేజ్కి వచ్చాను నేను, ఎందుకంటే మనకి ఇండియాలో అలవాటు కదా. సో వస్తే ఎవ్వరూ లేరు ఇక్కడ కాలేజీలో. మీరు చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ కెమెరాతో చూపిస్తాను. సో ఏంటంటే వాళ్ళకు హాలిడే అంటే హాలిడే అంతే. వర్కింగ్ డేస్లో 9 to 6 వరకు ఖచ్చితంగా వర్క్ చేస్తారనమాట. పర్ఫెక్ట్గా మనలాగా టీకి వెళ్ళి కాఫీకి వెళ్ళి అట్లా అక్కడక్కడనే ఉండరు. సో అట్లా అంటే మనోళ్ళు కూడా మంచిగానే వర్క్ చేస్తారు, కాకపోతే కొద్దిగా అప్పుడప్పుడు మనోళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతుంటారు. కానీ వాళ్ళకి అట్లా కాదు, వర్కింగ్ టైమే హాలిడే అంటే హాలిడేనే. సో చూడండి, ఇవ్వలేరు. ఇది రీడింగ్ రూము, క్లాసెస్ బ్రేక్స్ తర్వాత వచ్చి ఇక్కడ చదువుకుంటారు పిల్లలు, బట్ ఎవ్వరు లేరు. సో ఇప్పుడు చూడు, ఇక్కడ అంత ఇవ్వలేరు. ఇప్పుడు నేను బయటికి వెళ్దామంటున్నాను. సో బయటికి వెళ్ళాలంటే ఇక్కడ డోరు ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ నొక్కాలి. సో ఇట్లా నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది. సో ఆ తర్వాత ఇంకో డోర్ ఉంటుంది, అది నార్మల్ డోరు. బయట నుంచి కూడా స్ప్రెడ్ చేస్తే కూడా వస్తుంది, బట్ కార్డ్ యూజ్ చేయాలి వచ్చేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు మేము. సో బయటికి వెళ్ళేటప్పుడు కార్డ్ అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ బయటికి చూశారనుకోండి, మీరు వెదర్ చూడండి ఎట్లా ఉంది క్లైమేట్. సో వర్షం పడుతుంది. ఇప్పుడు నేను గొడుగుడంగా తీసుకురాలేను ఇలా అబ్బా. సో బైసికిల్ తెచ్చాను, మీరు బైసికిల్ చూడొచ్చు నాది. ఇక్కడ ఇది నా బైసికిల్. సో యాక్చువల్గా బయటికి వెళ్ళి వెదర్ చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఇది లైబ్రరీ అన్నమాట, మా లైబ్రరీ 6 ఫ్లోర్స్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. వెదర్ గ్రీనరీ అయిపోయింది, అప్పుడు కట్టెల్లా ఉండే నేను వచ్చినప్పుడు, మీరు లాస్ట్ వీడియోలో చూస్తే తెలుస్తుంది. సో క్లైమేట్ చాలా త్వరగా చేంజ్ అవుతుంది అనమాట. ఎప్పుడు చేంజ్ అవుతుందో మనకే తెలియదు. సో ఇలా చూస్తే ఎవ్వరు ఉండరు, మనకు ఒక్కళ్ళు కనబడరు, అసలు పరిచయం అయిపోతాం. మనమే సండే వస్తే అందరు వెరైటీగా చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ముందుకు చూపిస్తుంటే కానీ వర్షం పడుతుంది. సో నేను బైసికల్ తీసుకుని వెళ్ళిపోవాలి రూమ్కి. ఎస్, సో బైస్కి మీద వెళ్తున్నాను. వెళ్తూ వీడియో తీసిన మీ కొరకు. ఈ ఆర్ బిల్డింగ్స్ అనమాట, రీసెర్చ్ స్కాలర్స్ బిల్డింగ్స్. ఇందులో ఏంటంటే రీసెర్చ్ ప్లస్ టెక్నాలజీ అనమాట. అంటే ఇండస్ట్రీ టెక్నాలజీ రీసెర్చ్ కొలాబరేషన్ వర్క్ నడుస్తుంది. బట్ నా రిక్రూట్మెంట్ ఇక్కడ కాకుండా డిపార్ట్మెంట్లో ఉందన్నమాట. బట్ ఇక్కడ వస్తే మంచిది అంటారు ఎందుకో. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రై చేయొచ్చు అనుకుంటున్నాను. చుట్టూ ఎంత గ్రీనర్గా ఉంది, దట్టమైన మేఘాలు అవి. కొండ చాలా పెద్దగా ఉంటుంది యాక్చువల్గా, బట్ కొండ కనిపించేది ఇప్పుడు, ఎందుకంటే క్లౌడ్స్ అన్నీ కొండ కిందికి వస్తాయి కాబట్టి కప్పేస్తాయి. మీరు చూసినట్లయితే ఫ్రంట్గా వైట్ కనబడితే మొత్తం ఆ కొండకు కప్పేసిన మేఘాలు అవి. సో ఇంకో దారి ఏంటంటే ఇటు నుంచి కూడా మా రూమ్కి వెళ్ళొచ్చు మేము, ఇప్పుడు వచ్చే దారి ద్వారా. ఇగో ఇది స్ట్రీట్, ఇది లొకేషన్ చాలా బాగుంటుంది. నిన్న నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను. సో ఇట్లా వెళ్ళాలి అనమాట. సో ఇక్కడ ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్ కానుకొని మా ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఫారెస్ట్లో కొన్ని జీవులు ఇట్లా వస్తాయన్నమాట ఈ అడవిలోకి రావడానికి. సో అందుకే ఇట్లా పైనుంచి పోవడానికి ఒకటి గట్టి, కింది నుంచి మనకు కట్టారు. సో వీళ్ళు ఏంటంటే ఏమిటికి డిస్టర్బ్ చేయరనమాట, ఏ జీవికి కూడా డిస్టర్బ్ చేయరు, అంత మంచి వ్యక్తులు వీళ్ళు. సో ఇట్లా అండర్గ్రౌండ్ నుంచి పోయినట్లు పోతే చాలా స్పీడ్గా వెళ్తాము, ఉతారు ఉంటుంది కాబట్టి. సో పక్క తెలంగాణ లాంగ్వేజ్లో పెట్టాలనుకుంటున్న విలేజ్, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాను. సో ఇవి మా బిల్డింగ్స్, అంటే మా హోమ్ బిల్డింగ్స్ అనమాట. నాది వచ్చేసి అక్కడ 301 ఉంది. సో ఇక్కడ రైడ్ చేసి ఏంటంటే రైట్ సైడ్ నుంచే వేయాలి. మీరు అపోజిట్గా చూస్తే అటు నుంచి ఒక బైక్ ఒక కారు రైట్ సైడ్ నుంచే వస్తున్నాయి చూడండి. సో నేను ఇటు సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాను. మేబీ ఇండియాకి వస్తే కన్ఫ్యూజ్ అయిపోతాను అనుకుంటా. ఇది నా బిల్డింగ్ 301. సో మా హోమ్ బిల్డింగ్ ముందుకు వచ్చాను నేను. సో ఇక్కడ చూసినట్లయితే డెలివరీ బాయ్ బైక్ ఇది. ఇది చాలా ఫాస్ట్గా నడిపిస్తారు వీళ్ళు, రైడర్స్ అనుకుంటాను, భయపడతాం మేము. సో చాలా స్పీడ్గా నడిపిస్తుంటారు వాళ్ళు. సో చాలా ఫాస్ట్గా వస్తారు డెలివరీ మనకు. అయితే ఐటమ్ను తీసుకొచ్చి మన డోర్ ముందు వేస్తారనమాట. అది ఇవ్వాలి ముట్టారు మనకి, మనమే తీసుకున్న వరకు. సో అట్లాంటివి ఏముండయి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు మన బైసికల్ ఇక్కడ పెట్టేసాం మనం. ఇది నార్మల్గా గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేస్తున్నాను. బట్ బైసికల్ లాక్ ఏం అవసరం లేదు, ఎవరు ముట్టరు. మనం ఎన్ని రోజులున్నా అట్లాగే పడుతుంది, కానీ ఎవరు ముట్టరు అనమాట. ఎవరు ఐటమ్ వాళ్ళే ముట్టుకుంటారు ఇక్కడ. సో ఇప్పుడు రూమ్లోకి వెళ్ళే వరకు వీడియో తీద్దామంటున్నాను, ఎలా ఉంటుందో ప్రాసెస్ అని. ఇట్లా మీరు చూసినట్లయితే ఇప్పుడు
ఇది మా ఎంట్రన్స్ అన్నమాట బిల్డింగ్లోకి. ఇక్కడ డోర్ ఓపెన్ కావాలంటే ఫస్ట్ కార్డ్ స్కాన్ చేయాలి, మన హోమ్స్ కార్డు. సో హోమ్ కార్డు స్కాన్ చేస్తే ఓపెన్ అవుతుంది చూడండి, ఓపెన్ అయిపోయింది. సో వెళ్ళిపోవచ్చు అట్లా మనం. తర్వాత లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ నార్మలే మన ఇండియాలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. అంతే అయిపోయి ఓపెన్ అయిపోయింది. ఇది 10th ఫ్లోర్ బిల్డింగ్ అన్నమాట, నా సెకండ్ ఫ్లోరు. సో చూడండి అట్లా అనమాట. సో మీరు చూస్తే నేను అక్కడ మిర్రర్ కనబడుతున్నాను. బాగుంటుంది మొత్తం అంతా, చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం అంతా సిస్టమ్ అంతా చేంజింగ్ అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు డోర్ చూడు, డోర్ కూడా లాక్ ఉంటుంది ఇక్కడ. మన కీలు పెట్టి తిప్పడం ఏమి ఉండదు, ఒక ఆ కార్డ్తోటే స్కాన్ చేస్తే డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ, ఇక్కడ స్కాన్ చేస్తే ఇప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది చూడండి. అరే కార్డ్ ఎక్కడ పోయింది? ఇప్పుడు చూడండి, ఎస్ డన్. సో ఇది నా రూము చూడండి, చాలా నీట్గా ఉంటుంది, మొత్తం 5-star హోటల్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.